వీడియో వచ్చేసరికి ప్రతి ఒక్కరికి సినిమాటిక్ లుక్ కావాలి సో సినిమాటిక్ లుక్ కావాలి అనుకుంటే మనం ఏ సెట్టింగ్ లో మనం రికార్డ్ చేయాలి ఈరోజు టాపిక్ వచ్చేసి పిక్చర్ ప్రొఫైల్ సో పిక్చర్ ప్రొఫైల్లో ఎస్లాగ్ త్రీ ఎస్లాగ్ త్రీలో క్యాప్చర్ చేయడం వల్ల మనకు సినిమాటిక్ లుక్ అనేది వస్తుంది సో ఈ వీడియో కంప్లీట్గా చూడండి మనం ఎస్లాగ్ త్రీలో ఎందుకు క్యాప్చర్ చేయాలి ఎలా క్యాప్చర్ చేయాలనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం సో హాయ్ గాస్ ఆ దిస్ వికాస్ వెల్కమ్ బ్యాక్ టు మై అవర్ ఛానల్ ఎస్లాగ్ త్రీలో క్యాప్చర్ చేయడం వల్ల మనకి యూజ్ చేయటంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా షాడోస్ అండ్ హైలైట్స్లో మనకి డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి మనం దగ్గరుండి దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి కావాల్సిన కలర్లో చేసుకోవచ్చు ఒకటి సినిమాటిక్గా మనం చూడవచ్చు సినిమాస్లో ప్రతి ఒక్కరు వాళ్ళకి కావాల్సిన షూటింగ్ అంతా ఒకలాగా తీసి వాళ్ళకి కావాల్సిన రీతిగా ఎమోషన్ పరంగా ఏ కలర్ పెట్టాలి ఏం పెట్టాలి అనేది వారు పోస్ట్ ప్రొడక్షన్లో చూసుకుంటారు సో ఎస్లాగ్ త్రీలో మనం తీసి మన యొక్క వీడియోని మనం ఇంకా సినిమాటిక్గా చూపించుకోవడానికి అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎమోషన్ పరంగా ఇప్పుడు మీకు బ్లూ టోన్ కావాలా లేకపోతే వామ్ టోన్ కావాలా లేకపోతే నాకు ఫ్లాట్గా కావాలా మీకు ఎలా కావాలంటే అలాగే మీరు అక్కడ ఎడిట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి సో ఫ్లెక్సిబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది ఎడిటింగ్లో అందుకనే మ్యాక్సిమం క్రియేటర్స్ ఎవరైనా సరే వీడియోస్ తీసేవారు వీడియో ఇంపార్టెంట్ అనుకున్నవారు ఏంటంటే ఎస్లాగ్ త్రీలో తీయడానికి ప్రయత్నాలు చేస్తుంటారు రీసెంట్గా వెడ్డింగ్స్లో కూడా చాలామంది ఎస్లాగ్ త్రీలో తీస్తారు ఎందుకంటే వాళ్ళకి అవసరాన్ని తగ్గట్టుగా ఎడిట్ చేసుకోవడానికి అవుతుంది కాబట్టి సో మన యొక్క సోనీ కెమెరాస్లో ఎస్లాగ్ త్రీని ఎలాగా ఆన్ చేసుకోవాలి ఎక్కడి సెట్టింగ్ ఉంటుందంటే మీరు పిక్చర్ ప్రొఫైల్స్లో మీ మెనూలో పిక్చర్ ప్రొఫైల్స్ ఉంటుంది లేదా మీ సైడ్ బటన్స్లో కూడా షార్ట్ కట్ బటన్స్లో ఉంటుంది పిక్చర్ ప్రొఫైల్స్లోకి వెళ్ళండి వీడియో మోడ్లో పిక్చర్ ప్రొఫైల్స్లోకి వెళ్ళి మీరు పీపీ ఎయిట్ ఆర్ పీపీ నైన్ ఈ రెండోట్లో పిక్చర్ ప్రొఫైల్ టూ పిక్చర్ ప్రొఫైల్ త్రీ ఉంటుంది సో ఈ రెండు మీరు రెండు ఏదన్నా మీకు ఏది బెటర్ అనిపిస్తుందో అది మీరు ఆన్ చేసుకుని ఆ ప్రొఫైల్ ఆన్ చేసుకుని మీరు వీడియో షూట్ చేస్తే ఇది గమనించండి బిగినర్స్ వీడియో షూట్ చేసేటప్పుడు మనకి స్క్రీన్ అంతా బ్లాక్గా ఫ్లాట్గా ఉంటుంది కలర్స్ ఏమి కనిపించవు మీది ఇదేటి అయిపోతుందని అనుకోవద్దు కలర్స్ ఏమి కనిపించవు మీరు వన్స్ మీరు ఎడి ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో పెట్టి దాన్ని ఎడిట్ చేసినప్పుడు ఏ కలర్ కావాలో ఆ కలర్ ఎడిట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కలరింగ్ అనేది వస్తుంటుంది సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అండ్ ఎస్లాగ్లో తీస్తున్నప్పుడు ఐఎస్ఓ అనేది ఎంత తక్కువ ఉంటే అంత బెస్ట్ ఎందుకంటే మనకి నాయిస్ కాకుండా పిక్చర్ అనేది డీటెయిల్గా ఉంటుంది సో మినిమమ్ ఎయిట్ హండ్రెడ్ బిలో మీరు ఐఎస్ఓని యూజ్ చేయండి రిమైనింగ్ అంతా లైట్తోనే ట్రై చేయండి బయట ఉంటే నేచురల్ లైట్ని యూజ్ చేయండి అండ్ ఇన్సైడ్ ఉంటే మీరు లైట్ సెటప్ అనేది ఎక్కువ పెట్టుకోండి కానీ ఐఎస్ఓ అనేది తక్కువ పెట్టుకోండి మీకు ఏంటంటే యూజ్ అవుతుందన్నమాట అండ్ కలర్ గ్రేడ్ చేసేటప్పుడు పిక్చర్ ప్రొఫైలైజ్ తీసిన తర్వాత మీరు కలర్ గ్రేడ్ చేసినప్పుడు మీరు ప్రీమియర్ ప్రో డావెన్సీ లేకపోతే క్యాప్ కట్ మీరు దేంట్లో యూజ్ చేసినా సరే మీరు ఫుటేజ్ మీరు తీసి ఎడిటింగ్ చేసేటప్పుడు మీరు గుర్తించుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఈ పిక్చర్ ప్రొఫైల్కి వీలుంటే లక్స్ పెట్టండి అండ్ కలర్ టోన్ అండ్ ఎక్స్పోజర్స్ ఇవన్నీ వన్ బై వన్ వన్ బై వన్ అడ్జస్ట్ చేస్తూ ఉండండి ఇవన్నీ అడ్జస్ట్ చేసి ఫైనల్ కలర్స్ మరి ఇస్తుంటే ఆల్రెడీ చాలా ట్యుటోరియల్స్ ఉంటాయి మనకి ప్రీమియర్ ప్రో సంబంధించి ఎడిటింగ్ సంబంధించి ఒకసారి అవి చూడండి విగ్నర్స్ అందరూ మీరు అందరూ చూసి ఈ యొక్క ఎడిటింగ్ కూడా మీరు ట్రై చేయండి అండ్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పిక్చర్ ప్రొఫైల్లో మనం తీసినట్లయితే మనకి ఎడిటింగ్ అనేది చాలా ఎక్కువ టైం పడుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కటి మనం అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి చాలా ఎక్కువ టైం పడుతుంది తీసేటప్పుడు ఈజీగానే ఉంటుంది అన్నీ అడ్జస్ట్ చేసుకుని తీసేస్తాం పిక్చర్ ప్రొఫైల్లో ఎడిటింగ్ మాత్రం చాలా అంటే చాలా టైం పడుతుంది సో మీ యొక్క వీడియో సినిమాటిక్గా అండ్ ప్రొఫెషనల్గా కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఎడిటింగ్లో ఎక్కువ టైం స్పెండ్ చేయండి లేదా మీరు ఎవరికైనా ఇచ్చి ఎడిట్ చేస్తుంటే వాళ్ళని కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయను అండి మీకు ఎలా కావాలో నుండి చేయించుకోండి లేదంటే మీరే ట్యుటోరియల్స్ చూస్తూ మీరు ఎడిటింగ్ చేయండి మీ యొక్క వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది సినిమాటిక్ మన సినిమాల్లో చూస్తున్నట్టు మనకు లుక్ అనేది వస్తుంది మనకి ఏ కలర్ కావాలి ఏ టోన్ కావాలో మనం యూస్ యూస్ చేసుకోవడానికి అవుతుంది సో నెక్స్ట్ మీరు పిక్చర్ ప్రొఫైల్లో తీసేటప్పుడు ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి పిక్చర్ ప్రొఫైల్లో ఎస్లాగ్లో ఎస్లాగ్ త్రీలో తీస్తే మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి సో ఎస్లాగ్ త్రీలో తీసేటప్పుడు మీరు ఈ యొక్క విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ టైం మీ యొక్క వీడియోస్ ఇంకా సినిమాటిక్గా కావాలనుకుంటే ఎస్లాగ్ త్రీలో తీసి మంచి పోస్ట్ ప్రొడక్షన్లో ఎక్కువ టైం స్పెండ్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్